ఫర్ సబ్స్క్రైబర్స్ అండ్ సో అయితే మనమైతే ఇప్పుడు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే మీ ముందుకు వచ్చామండి సో ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మనకి ఆ మనం అయితే ఇంతకు ముందు ఒక వీడియో కూడా చేసాము దీని గురించి ఏపీ గ్రామ మరియు వార్డు సచివాలయాలకి అంటే లాక్డౌన్ వల్ల ఎంతో మంది కొన్ని అంటే వేరే జిల్లాల్లో అక్కడే ఉండిపోయారు కదా సో వాళ్ళ అటువంటి వాళ్ళకి ఎగ్జామ్ సెంటర్ ని అంటే వాళ్ళకి అనుకూలంగా దగ్గరలో మార్చుకోవడానికి అయితే మనకి ఇంతకుముందు మన ప్రభుత్వం ఒకసారి దాని గురించి టైం అయితే ఇచ్చింది సో అది రీసెంట్ గా అయితే మనకి ఇంకా ఎక్స్టెండ్ అయితే చేశారు దాని గురించి సో ఆ యొక్క అప్డేట్ ఏంటి అది ఎప్పుడు ఇచ్చారు ఏంటి అనేది అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాము సో అంతకంటే ముందుగా మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఆ టాపిక్ లో అయితే ఇప్పుడు మనం వెళ్దాం సో ఇది మనకైతే తాజాగా వచ్చిన గ్రామ ఏపీ గ్రామ వార్డు సచివాలయ అభ్యర్థులకు ఆ ఒక మంచి అప్డేట్ అని చెప్పొచ్చు సో గ్రామ వార్డు సచివాలయ అభ్యర్థులకు మరో అవకాశం ఏపీలో గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెలలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉండగా సో ఇది మనకైతే ముందుగానే చెప్పాను కదండి ఆగస్టు నైన్ నుంచి లేదా ఆగస్టు ఎయిట్ నుంచి అయితే మనకి ఎగ్జామ్స్ ఉంటాయి అని అయితే అంటున్నారు సో మరి మనం అయితే వేచి చూడాల్సి ఉంటుంది మొత్తంగా పద్నాలుగు రోజులు అయితే ఆ యొక్క ఎగ్జామ్స్ పద్నాలుగు రోజులు కదా ఎనిమిది రోజులు అయితే ఆ యొక్క ఎగ్జామ్స్ జరపడం అయితే జరుగుతుంది సో నాకు తెలిసినంత వరకు సెవెన్ ఏడో తారీఖు నుంచి కానీ ఎనిమిదో తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి ఫోర్టీన్త్ కానీ ఫిఫ్టీన్త్ కానీ ఎండ్ అయితే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సో అది ఇక పరీక్ష కేంద్రాల మార్పునకు తాజాగా మరోసారి గడువు పొడిగించింది సో అది మనకి ఇంతకు ముందు ఇచ్చిన ఆ వీడియోలో నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను ఆల్రెడీ మీరు ఆ వీడియో కూడా చెక్ చేసుకోవచ్చు సో దాంట్లో అయితే మనకి గడువు చాలా తక్కువగా ఇచ్చారు సో అందుకోసమే మళ్ళీ ఇప్పుడు రీసెంట్ గా ఈ యొక్క గడువును అయితే పెంచడం జరిగింది సో గతంలో విధించిన గడువు ఇటీవల ముగియడంతో ఈ నెల తొమ్మిదవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు తాజా గడువును తాజాగా గడువును పొడిగించింది సో తొమ్మిదవ తేదీ అంటే జూలై తొమ్మిదవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు మీకైతే ఇంకా ఈ యొక్క అప్డేట్ ను ఎవరైతే యూజ్ చేసుకోలేకపోయారో వాళ్ళైతే ఈ యొక్క అప్డేట్ ను యూజ్ చేసుకోవచ్చు అలాగే వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడ దగ్గరలో మీరు ఎగ్జామ్ సెంటర్ అయితే పెట్టుకుని హ్యాపీగా ఎగ్జామ్స్ కూడా రాయొచ్చు సో పరీక్షలు రాసే అభ్యర్థులు తమ సమీపంలోని ఎగ్జామ్ సెంటర్ ను ఎంపిక చేసుకోవచ్చు అని అధికారులు సూచించారు సో ఇదండి మనకైతే ఆ పరీక్షలు రాసే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కడ దగ్గర ఉంటే అక్కడైతే మీరు సెంటర్ అయితే ఎంపిక చేసుకోవచ్చు సో ఆ విధంగా మనకైతే అధికారులు సూచించారు సో ఇదండి మనకైతే లేటెస్ట్ గా వచ్చిన ఏపీ గ్రామ వార్డు సచివాలయం యొక్క అప్డేటు సో ఈ వీడియో మీకు ఇంకా నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఈ యొక్క విలువైన సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ కూడా తెలియజేయండి ఇక మన వీడియోని అయితే మీరు ఇంకా ఇప్పటికి కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్